ఇప్పుడు మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూసుకుందాం ఫస్ట్ మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంది జెడ్కి వన్ బై జెడ్ ఆల్రెడీ మనం సాల్వ్ చేసుకుంటే ఎక్స్ ప్లస్ ఐవైకి ఏమొచ్చింది మనకి ఎక్స్ మైనస్ ఐవై బై ఇంట్రొడక్షన్ వీడియోలో ఉంటుంది ఎట్లా వచ్చిందో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇలా మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది ఇగో ఇలా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎట్లుండాలి ఎక్స్ ప్లస్ వైలో ఉంటే మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెప్పి రాస్తాం ఫస్ట్ అది సెకండ్ అది ఉంది థర్డ్ ఉంది ఫోర్త్ కెట్లు ఉంది మళ్ళీ మనము డినామినేటర్లో అయ్యి ఉండొద్దు కాబట్టి దీన్ని కన్వర్ట్ చేసి ఎక్స్ ప్లస్ ఐ వై చేసి రాసుకుందాం ఫస్ట్ ఈ త్రీ చూసుకుందాం వన్ సొల్యూషన్ గివెన్ టూ ప్లస్ త్రీ ఐ ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ ఎక్స్ ఈక్వల్స్ టు టూ వై ఈక్వల్స్ టు త్రీ అని తెలుసు మనకి దేర్ ఫోర్ దేర్ ఫోర్

టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ దట్ ఈస్ టూ మైనస్ త్రీ ఐ బై టూ స్క్వేర్ ఫోర్ ప్లస్ నైన్ ఫోర్ ప్లస్ నైన్ టూ మైనస్ త్రీ ఐ బై థర్టీన్ ప్రతి ఒక్కసం మనం ఇట్లనే వేసుకుంటాము ఇప్పుడు సెకండ్ థర్డ్ గిటా చేసేద్దాం సింపుల్గానే ఉంటాయి ఇప్పుడు మనం సెకండ్ సొల్యూషన్ చూద్దాం ఇచ్చింది రాస్తా ఇలా అవి ఉన్నది ఇమాజినరీ పార్ట్ అవి లేని రియల్ పార్ట్ కదా ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఫోర్టీన్ వై ఈక్వల్స్ టు ఎయిట్ ఎట్లా రాసామో తెలుసు ద మల్టీప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ వై ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా అదే డి అదే సబ్స్టిట్ చేస్తే ఎక్స్ అంటే మైనస్ ఫోర్టీన్ ఎయిట్ అంటే ఐ ఇన్ టూ ఎయిట్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్టీన్ హోల్ స్క్వేర్ ప్లస్

टू सिक्ट लेदा मैनस फोर्टी बै टू सिक्सटी मैनस्ट बै टू सिू टेब कैंसल अ कैंसिल अब टू सू वन थर्टा टू फोर्सा टू वन थर्टीजा इन वो मैन सैवन बै वन थर्टी माइनस टू फोर्सा टू वन थर्टीजा एट बै टू सि कू फोर्सा टू वन थर्टीजा टू टूजा టూ సిక్స్ ట్వల్వ్ వన్ టూ ఫైవ్ జా టూ బై సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఐ వీడికన్నా వదిలేసేయచ్చు ఇక మనం ఫోర్త్ చూసుకుంటే ఇచ్చింది కాంప్లెక్స్ నెంబర్ కాదు డినామినేటర్లో అయ్యింది సో ఐ ఫోర్ అన్నా లేకపోతే ఫోర్ ఐ అన్నా రాసుకుంటాం ఈక్వల్స్ టు ఫిఫ్టీ బై త్రీ ఇచ్చింది రాస్తా త్రీ మైనస్ ఫోర్ ఐ ఈక్వల్స్ టు డినామినేటర్ని రేషనలైజ్ చేస్తా ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ ఐ బై త్రీ ప్లస్ ఫోర్ ఐ సిన్స్ इि डिनामनेटर अब फिफ्टी इंटू थ्री प्लस फोर आई थ्री ए माइनस बी इंटू प्लस बी ए स्क्वायर माइनस बी स्क्वायर फिफ्टी थ्री जा वन फिफ्टी प्लस फाइव फोर्स टू हंड्रेड फाइव फोर्स ट्वेंटी फिफ्टी फिफ्टीजाब टू हंड्रेड बै इंटू इक नैन త్రీ స్క్వేర్ మైనస్ ఫోర్ స్క్వేర్ ఐ స్క్వేర్ త్రీ స్క్వేర్ నైన్ మైనస్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఐ స్క్వేర్ మైనస్ వన్ అంతే కదా వన్ ఫిఫ్టీ ప్లస్ టూ హండ్రెడ్ ఐ బై నైన్ ప్లస్ సిక్స్టీన్ దట్ ఈస్ వన్ ఫిఫ్టీ ప్లస్ టూ హండ్రెడ్ ఐ బై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టేబుల్లో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం ఇక మనకి ఇది వచ్చింది కదా వన్ ఫిఫ్టీ బై ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ హండ్రెడ్ బై ఐ బై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ జా హండ్రెడ్ ఫైవ్ జా వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ జా సిక్స్ ఫైవ్ జా థర్టీ సిక్స్ టూ జా ట్వెల్వ్ ఫిఫ్టీన్ సిక్స్జా ఇది వచ్చేసి ఎయిట్ జా ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ ఎట్ టూ జా సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఎందుకంటే ట్వంటీ ఫైవ్ని ఫోర్ టైం చేస్తే హండ్రెడ్ కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ సిక్స్ ప్లస్ ఎయిట్ అయ్యి వచ్చింది दीने कंपेर विथ एक्स प्लस वाई, वी गैट एक्सक्वल टू सिक्वल टू वै दल्लीके इनवर्स एक्स प्लस ईवल दट एक्स बाई एक्स स्क्वायर प्लस वै स्क्वे इगटा इनवर्स ऑफ ఏంది సిక్స్ ప్లస్ ఎయిట్ ఐ ఈక్వల్స్ టు సిక్స్ మైనస్ ఎయిట్ ఐ బై సిక్స్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ స్క్వేర్ సిక్స్ మైనస్ ఎయిట్ ఐ బై సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఎంత అవుతుంది సిక్స్ మైనస్ ఎయిట్ ఐ బై హండ్రెడ్ ఈ సిక్స్ మైనస్ దాన్ని ఏం చేస్తామంటే ఈక్వల్స్ టు సిక్స్ బై హండ్రెడ్ మైనస్ ఎయిట్ బై హండ్రెడ్ ఇంటూ ఐ టూ టేబుల్ టూ త్రీ జా టూ ఫిఫ్టీజా టూ ఫోర్ జా టూ ఫిఫ్టీజా టూ టూ జా టూ ట్వంటీ ఫైవ్ జా త్రీ బై త్రీ బై ఫిఫ్టీ మైనస్ టూ బై ట్వంటీ ఫైవ్ ఐ ఇంతే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్